చూస్తే అసెంట్ భూముల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈటల రాజేందర్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఈటల టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పేందుకు నిర్ణయించుకున్నారు. ఇక ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నట్లుగా తెలుస్తోంది. ఇవాళ ఉదయం 10 గంటలకు షామీర్పేటలోని తన నివాసంలో నిర్వహించే మీడియా సమావేశంలో తన నిర్ణయాన్ని ప్రకటించేందుకు సిద్దమయ్యారు. బీజేపీలో చేరాలని ఇప్పటికే నిర్ణయించుకున్న ఈటల రాజేందర్ ఈ మీడియా సమావేశంలో చేరిక విషయమై ముహూర్తాన్ని కూడా ప్రకటించే అవకాశం ఇక ఈ నెల 8వ తేదీన బీజేపీలో చేరే అవకాశం కనిపిస్తోంది. అయితే ఉద్యమం నుంచి టీఆర్ఎస్ పార్టీలో తన పాత్రను వివరించడంతో పాటు తనకు ఎదురైన ఇబ్బందులు మీడియా ముందు చెప్పనున్నట్లుగా తెలుస్తోంది. 3 రోజుల ఢిల్లీ పర్యటన పూర్తి చేసుకుని నిన్న హైదరాబాద్ చేరుకున్న ఈటల రాజేందర్ హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన తన అనుచరుడితో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. అనుచరుడితో భేటీ అయిన ఈటల రాజేందర్ ఢిల్లీ పర్యటన వివరాలను వెల్లడించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంపై అనుచరుల నుంచి అభిప్రాయాలు కోరారు. అయితే పార్టీ వీటంపై అనుచరుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం కాగా వారు పొమ్మనే వరకు సరైందేనా అని ఈటల అనుచరులను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. కొత్త పార్టీ ఏర్పాటు ప్రతిపాదన ఆలోచన ఏదీ లేదని బీజేపీలో చేరడం గురించి అభిప్రాయాలు కోరినట్లు ఈటల వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తోంది. పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామాకు సంబంధించి ఇవాళ జరిగే మీడియా సమావేశంలోని అన్ని వివరాలు వెల్లడిస్తారని అనుచరులతో తెలిపినట్లుగా తెలుస్తోంది. ఇలాంటి నిర్ణయం తీసుకున్నా మీ వెంటే ఉంటామని అనుచరులు హామీ ఇచ్చినట్లుగా కూడా సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. సునీల్ చెప్పండి, ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు ఈటల, అలాగే మీడియా సమావేశం ఎన్ని గంటలకు ఏర్పాటు చేసే అవకాశం ఉందంటారు? మరి కాసేపట్లో ఈటల మీడియా ముందుకు రానున్నారు. 3 రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకుని ఆయన నిన్న హైదరాబాద్ వచ్చారు. ఆ తర్వాత నియోజకవర్గానికి చెందినటువంటి కొంతమంది ముఖ్య నేతలతో మాట్లాడారు. బీజేపీలో చేరికపై వాళ్ళ అభిప్రాయాన్ని కూడా తీసుకున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. వీటన్నిటికి సంబంధించి కూడా ఆయన మరి కాసేపట్లో పూర్తి స్థాయిలో వివరణారు. అసలు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. అంతేకాకుండా టీఆర్ఎస్ పదవికి మిగతా అన్ని పదవులకు కూడా, అంటే గతంలో ఆయన ఎగ్జిబిషన్ సొసైటీ చైర్మన్ గా కూడా ఉన్నారు, వీటన్నిటికీ కూడా ఆయన రాజీనామా చేసే అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. మరి కాసేపట్లో అయితే ఈటల మీడియా ముందుకు వచ్చి వీటినన్నిటిని కూడా వివరించన్నారు. టీఆర్ఎస్ లో తాను అంటే అధికారంలోకి వచ్చినటువంటి ఎదురైనటువంటి చేదు అనుభవాలన్నిటి కూడా మీడియా ముందు వ్యక్తపరిచే అవకాశం ఉన్నట్టుగా కూడా ఆయన అనుచర వర్గాలు అయితే చెప్తా ఉన్నాయి. మొత్తం మీద చూస్తే ఈటల ఒక క్లారిటీకి వచ్చారు. దానికి సంబంధించి ఈ రోజు అయితే మీడియా ముందు పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం అయితే ఉంది. అయితే మొదటగా మంత్రివర్గం నుంచి ఆయన బర్తరఫ్ చేసిన తర్వాత ఆయన అన్ని పార్టీల నేతలను కూడా కలిశారు, వాళ్ళ అభిప్రాయాన్ని తీసుకున్నారు, వాళ్ళకి సంబంధించి మద్దతు ఇవ్వాలని చెప్పేసి అయితే కోరడం జరిగింది. అయితే ప్రస్తుతం పరిస్థితులలో ఆయన బీజేపీ వైపు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఇక్కడ టీఆర్ఎస్ అధికారంలో ఉంది, తనపై జరుగుతున్నటువంటి ఈ వీటన్నిటిని కూడా ఎదుర్కొనేందుకు కావచ్చు, లేకపోతే వాటన్నిటికీ సమాధానం చెప్పేందుకు అతనికి అధికారంలో ఉన్నటువంటి పార్టీ అవసరం కాబట్టి కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, ఆ కారణంగానే ఆయన బీజేపీ వైపు అడుగులు వేస్తున్నట్టుగా కూడా మనకు స్పష్టమైనటువంటి సమాచారం అందుతా ఉంది. ఎందుకంటే గత కొంతకాలంగా ఆయన ఇటు బీజేపీ నేతలను కూడా కలిశారు, ఆ బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో కూడా సమావేశం జరిగింది. పూర్తి స్థాయిలో అక్కడ క్లారిటీ తీసుకున్న తర్వాత ఆయన ఈరోజు ఇక్కడ మీడియా సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టు కూడా ఆయనకు సంబంధించినటువంటి ముఖ్య నేతలు అయితే చెప్తా ఉన్నారు. ఇటు ఈటలతో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి మరికొంతమంది కూడా ఈరోజు ఆయనతో పాటు మీడియా సమావేశంలో పాల్గొనే అవకాశం ఉంది. ఇప్పటి వరకు కూడా ఈ నెల రోజుల్లో ఈటల చూస్తే ఈటల ఒక్కరే మాట్లాడడం జరిగింది.